ఈ రోజున రోజులు నీకు అనుకూలంగా లేకపోయి ఉండి ఉండవచ్చు. నాని నువ్వు అనుకున్న వాళ్ళందరూ నిన్ను వదిలి వెళ్ళిపోయి ఉండి ఉండవచ్చు. అనుకోని సంఘటనలు నీ జీవితాన్ని కుదిపేసి ఉండి ఉండవచ్చు. ఎన్నో బాధలు కష్టాలు నష్టాల్లో నీ జీవితం కూరుకుపోయి ఉండి ఉండవచ్చు. మరెన్నో చెప్పరాని అనుభవాలని అనుభవిస్తూ ఉండి ఉండవచ్చు. బాధ భయం దుఃఖం నీ జీవితంలో భాగంగా మారి ఉండవచ్చు. ఈ రోజున నువ్వు ఏం చేయగలవో ఏం చేయాలో ఎటువైపు నీ ప్రయాణాన్ని సాగించాలో అర్థం కాకుండా ఉండి ఉండవచ్చు. కానీ ఓ రోజొస్తుంది, నీ కల ఫలించే రోజొస్తుంది, నీకు ఓ మంచి రోజు వస్తుంది. కాస్తంత ఓర్చుకో, నిన్ను నువ్వు ఓదార్చుకో. బాధ కలుగుతుంది, భయం కలుగుతుంది, ఏ పని చేయాలో అర్థం కాదు. ముందుకు నడుద్దామంటే ఎటువంటి దారి కనిపించదు. జీవితంలో దిక్కు దిశ ఏదో అర్థం కాదు. అయినా పర్వాలేదు, ఓ రోజు వస్తుంది. నీ జీవితం మారే రోజొకటి వస్తుంది. నీ బాధలన్నీ తొలగే రోజు వస్తుంది. తొందరపడకు. పిచ్చి పిచ్చి నిర్ణయాల్ని అసలే తీసుకోకు. నువ్వు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల జీవితంలో మరింతగా నష్టపోయేది నువ్వే. గుర్తుపెట్టుకో, నీ జీవితం మారాలంటే నువ్వు మారాలి. బాధ కలిగిన ఈ సమయాన కాస్తంత ఓర్చుకోవాలి. ఈ లోకంలో కష్టాల్లో ఉన్నది నువ్వు ఒక్కడివే కాదు. కష్టాలన్నీ ఏకమై నిన్నొక్కనే చుట్టుముట్టలేదు. ఈ లోకంలో చాలామంది బయటకు చెప్పుకోలేని బాధలతో భయాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఒకసారి వాళ్ళని గమనించు, వారి ఆర్తనాదాల్ని విను. వారి కష్టాలతో పోల్చుకుంటే నీకొచ్చిన కష్టాలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. గుర్తుపెట్టుకో, బాధపడకు, నీ మనసును మరింత బాధ పెట్టుకోకు. మంచి రోజు వస్తుంది, నీకు ఓ మంచి రోజు వస్తుంది, నీ జీవితం మారే రోజు వస్తుంది. వాడిపోయిన నీ జీవితంలోకి మళ్ళీ వసంతం తిరిగి వస్తుంది. అందాక ఓర్చుకో, నిన్ను నువ్వు ఓదార్చుకో. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటాయి, అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి కూడా సహజమైనవే. ఎందరో నీకు పాఠాలని నేర్పిస్తారు, గుణపాఠాలని నేర్పిస్తారు. నువ్వు నా అనుకున్న నీ వాళ్ళందరూ నిన్ను వదిలి వెళ్ళిపోతారు, మోసం చేస్తారు. అవి సహజమైనవే. ఇటువంటి ఘటనలు సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో జీవితంలో జరుగుతూనే ఉంటాయి. ఇవి నీకొక్కడికే ఎదురైనవి కావు. నువ్వొక్కడివే ఈ లోకంలో భరించడం లేదు. ఇలా చరిత్ర మొత్తం ఇటువంటి పాఠాలతో గుణపాఠాలతో నిండి ఉందని మర్చిపోకు. నువ్వు జరిగిన వాటిని తలుచుకుని ఏమాత్రం బాధపడకు, భయపడకు. నీ జీవితం మారాలంటే నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నీకు ఎందుకు పనికి రాని పనికి మాలిన గతాన్ని మర్చిపోవాలి. ప్రస్తుతం ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వర్తమానం ఒక్కటే నిజమని నమ్మాలి. ఇప్పుడు ఈ నిమిషాన ఏం చేయాలో ఏం చేయగలవో ఆలోచించాలి. నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఓ అడుగు ముందుకేయాలి. ఇంతకాలం బాధపడ్డావు, ఏమన్నా జరిగిందా? నీ జీవితం ఏమన్నా మారిందే? నీ కష్టాలేమన్నా తొలగిపోయాయా? తొలగిపోలేదుగా, జీవితం మారలేదుగా. అటువంటప్పుడు నువ్వు అతిగా బాధపడడం భయపడడం అనవసరమేగా? దానివల్ల నీకేం ప్రయోజనం లేదుగా. అలాంటప్పుడు నువ్వు బాధపడడం ఎందుకు? బాధపడితే కాదు నువ్వు అనుకున్నవి జరిగేది. పని చేస్తేనే, నువ్వు అనుకున్న పని చేస్తేనే, నీకిష్టమైన పని చేస్తేనే నీ జీవితం మారుతుంది. ఈ లోకంలోకి నువ్వు ఏడవడానికి ఒక్కటే రాలేదు. ఏడుపే నీ జీవితం కాదు. బాధనంతా నీ గుండెల్లో నింపుకుని బ్రతకడానికే కాదు నీకు బ్రతుకున్నది. ఈ లోకంలో సంతోషంతో జీవించే హక్కు కూడా నీకుంది. అది గుర్తుపెట్టుకో. కారిన కన్నీటిని తుడుచుకో. లే, బయలుదేరు.